హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేశ్వరి కిచెన్ అండ్ ఎడ్యుకేషన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంకా ఈజీ రెసిపీ తీసుకొస్తున్నాం మీ ముందుకి. అదేంటంటే, మనం రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ దాబాలు, పంజాబీ దాబాల్లోని వాటిలో తినేటప్పుడు పన్నీర్, కాజు పన్నీర్ చేస్తారు కదండి, ఆ స్టైల్లో చేసుకుందాం మనం. దాబా స్టైల్లో కాజు పన్నీర్ రెసిపీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చెప్తాను. ఏం లేదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు మనము. సో ట్రై చేయండి, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. దీన్ని రైస్లోకి, నాన్లోకి, రోటీలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రైస్ అంటే జీరా రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మనము ఈ రెసిపీ చేసుకునే విధానం నేర్చుకుందాం ఇప్పుడు. దీనికోసం నేను ముందుగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను, అలానే పచ్చిమిరపకాయలు. ఇది టమాటా, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నా. పన్నీర్ అండి, ఇంత ఇంత లావుగా రెండించి మందంలో కట్ చేసుకోవాలి. అలానే కాజు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో వీటితో ఏ విధంగా తయారు చేద్దాం చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాణీలు పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, కొంచెం ఎక్కువగానే కాజు తీసుకోవాలి, ఎందుకంటే కాజు పన్నీర్ అన్నాం కదా మనము. సో కాజు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చూడండి, ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. చూడండి, ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను, అలానే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ అనేవి చాలా ఎర్రగా మరీ బ్రౌన్ కలర్లో కావాలి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను మన కర్రీకి సరిపోయేటట్టు కారం తీసుకున్నాను, అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మనం వేయాల్సిన మసాలాన్ని ఇప్పుడే తీసుకుంటాము. ధనియాల పౌడర్ ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. అలానే గరం మసాలా అండి, దీన్ని నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా నేను మీకు, అది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వీనన్నింటినీ ఒకసారి ఫ్రై చేద్దాం. చూడండి, ఆనియన్ బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాతే నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంత మసాలా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందాము. ముందుగా టమాటా గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, నేను దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేశానండి. సో ఈ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకుందాం. చూడండి, కలిపిన ఈ విధంగా అయింది కదా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అయింది కదా. సో ఇందులో మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మనం అన్ని మసాలాలు వేసాం, సాల్ట్ యాడ్ చేయలే కదా. సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి, సాల్ట్ యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మరి థిక్గా అయింది కదా గ్రేవీ, కొంచెం పలచగడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ క్వాంటిటీ సరిపోతుంది నాకు. చూడండి, బాగా మరుగుతుంది కదా ఇది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ తొందరగా ఉడకపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టద్దు. పన్నీర్ని ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల అది రబ్బర్లా అవుతుంది, అట్లా కావద్దు. అంటే మన పన్నీర్ని ఎక్కువసేపు ఉడకబెట్టద్దు. చూడండి, పన్నీర్ వేసాం మనం. వేసిన తర్వాత ఇందులోని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కాజు, ఆ కాజుని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, కాజుని యాడ్ చేశాను నేను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుందాం. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడే వరకు, అంటే కాజుకి పన్నీర్కి ఆ ముక్కలకి టేస్ట్ పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం దగ్గర పడే వరకు. చూడండి, మళ్ళీ కూడా దగ్గర అవ్వడం జరుగుతుంది కదా, దగ్గరగా అయిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము దీన్ని.
ప్లేటింగ్ చేసుకున్నాను నేను. చూడండి, చూసేంత తినాలనిపిస్తుంది కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.